వెల్కమ్ టు వెంకీస్ అకాడమీ ప్రాథమిక హక్కుల్లో ఐదవ ప్రాథమిక హక్కు ఫిఫ్త్ ఫండమెంటల్ రైట్ రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ ఆర్టికల్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ ఈ నిబంధనలు విద్యా సాంస్కృతిక హక్కు గురించి విద్యా సాంస్కృతిక హక్కు గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆర్టికల్ ట్వంటీ నైన్ స్పీక్ దాట్ హూ ఎవర్ రిసైడింగ్ ఇన్ అవర్ కంట్రీ వితిన్ ది టెరిటరీ ఆఫ్ అవర్ ఇండియా దే ఆర్ ఎలిజిబుల్ టు ప్రొటెక్ట్ దేర్ రిలీజియన్ కస్టమ్స్ ట్రెడిషన్ అండ్ లాంగ్వేజెస్ అండ్ మైనారిటీస్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ రైట్ టు ప్రొటెక్ట్ దేర్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఇన్ అవర్ కంట్రీ దే కెన్ డెవలప్ దేర్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్ దేశంలో నివసిస్తున్నటువంటి పౌరులు వారి భాషను ఆచార సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడుకునేటువంటి హక్కు అనేది ఉంది మరి అదేవిధంగా మైనారిటీస్ కూడా వారి భాషను భాషను మరి ఆచార సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడుకునేటువంటి హక్కు అనేది ఉంది ఇది ఇరవై తొమ్మిదవ నిబంధన ఆర్టికల్ థర్టీ ఆర్టికల్ థర్టీ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు Article 30 of our Indian Constitution. So, based on the color, creed, or caste, or religion, or gender, male or female, or any other specific criteria, there should not be any opposition to enter into education institutions. Education institutions. Education institutions. Education institutions. విద్యా సంస్థల్లో జాతి ఆధారంగా కానీ మత ఆధారంగా కానీ కుల ఆధారంగా కానీ వర్గ ఆధారంగా కానీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా పౌరులు విద్యా సంస్థల్లో ప్రవేశానికి అర్హులు దానిని నిరాకరించడానికి చట్టరీత్యా వ్యతిరేకం మరి అదేవిధంగా ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ అవర్ కంట్రీ టు డెవలప్ దేర్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ దట్ ఆర్టికల్ థర్టీ ఉపాయ నిబంధన ప్రకారం ప్రవేశంతో పాటు భారతదేశంలో నివసిస్తున్నటువంటి పౌరులు విద్యా సంస్థను ఏర్పాటు చేసుకొని వారి సంస్కృతిని భాషను ఆచార సాంప్రదాయాలని అభివృద్ధి చేసుకునేటువంటి హక్కు అనేది ఉంది ఇది విద్యా సాంస్కృతిక హక్కు రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్